హాయ్ అండి, నేను స్మార్ట్ భారతి. ఇవాళ మన ఇల్లు మన వంటలకి స్వాగతం. ఇవాళ మనం బెంగనకా బజ్జీ చేసుకుందాం. అదేనండి, వంకాయ బజ్జీ కాల్చి ది వంకాయని కాల్చి బజ్జీ చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇలా పెద్ద వంకాయ తీసుకోవాలండి, దీనికి చిన్నది పనికిరాదు. రౌండ్ అయినా సరే ఇలా ఆయిల్ రాయాలి. వంకాయ అంతా ఇలా ఆయిల్ పూసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని దీనికి చక్కగా కాల్చుకోవాల్సిందిగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ వంకాయని బాగా కాల్చాలి. వంకాయని ఇట్లా సిమ్లో పెట్టుకొని బాగా చక్కగా కాల్చుకోవాలండి. బాగా కాలిన తర్వాత దీనికి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా మంచిగా మగ్గిపోతుంది లోపలంతా. వంకాయ ఇలా సిమ్లో పెట్టి ఇలా కాల్చుకున్నామండి. ఇలా బాగా కాలిపోయింది. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మనం ఒక గిన్నెలోకి తీసుకొని చల్లబడాలి. ఇది చల్లారిన తర్వాత పైన అంత పొట్టు తీసేసి వాడుకుందాం. వంకాయ చల్లబడిందండి. చల్లబడిన తర్వాత పైన ఇలా తొక్కు వచ్చేస్తుంది, బ్లాక్గా ఉన్నదంతా తీసేసుకోవాలి. కొంచెం వాటర్ ఐస్ అయినా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని ఇలా అంటే వచ్చేస్తుంది పీల్. మనం వంకాయ కాల్చుకున్నాము, తర్వాత పోపు వేసుకోవాలండి వంకాయ బజ్జీకి కావాల్సిన అన్నీ. శనగపప్పు, మినప్పప్పు, ఎండమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, కరివేపాకు ఒక రెండు. ఇవి కాస్త వేగాలండి. ఈ వంకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. రాగి సంగటి, జొన్న సంగటి, పుల్కా, చపాతి, రాగి రొట్టె ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాము. ఆ ఉల్లిపాయని ఇందులో వేసేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా మగ్గాలండి. ఇలా సగం మగ్గుతున్నప్పుడు టమాటా వేసుకోవాలి. ఇవి రెండు టమాటాలండి. కొద్దిగా పసుపు, సాల్ట్ ఒకటిన్నర స్పూను, టమాటా ఇలా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఇక్కడ నేను 5-6 పచ్చిమిరపకాయలు చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక 5-6 రెబ్బలు ఉల్లిపాయలండి, చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం అండి, చిన్న ముక్క అల్లం తరుగు. బాగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసాము మనం, కావాలంటే కాస్త మళ్ళీ వేసుకోవచ్చు. మనం ఇందాక పీల్ చేసుకున్నాం కదండి వంకాయని, తొక్కు తీసుకున్న వంకాయని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకో. ఇది ఒక 2 మినిట్స్ మగ్గాలండి.